సినిమా ప్రయాణం అసలు ఇక్కడి నుంచి ఇది అందరూ కలగనేదే ఇది గనక ఆ సినిమా ప్రయాణాన్ని యూత్ అనుకుంటున్న అంశాలనే ప్రధాన అంశంగా తీసుకొని కథగా రూపొందించారు సో దర్శకుడికి టీం అందరికి కూడా ఒక్కసారి మనందరి కరతాళాల మధ్య శుభాకాంక్షలు తెలియజేద్దాం దాంతో పాటు అక్కడ మేము అనుకున్నాం 15 మీ పిల్లలు చేసిన సినిమా ఇవాళ మీరు రవీంద్ర భారతిలో చూడబోతున్నారు నిజానికి గొప్ప విషయం గొప్ప సందర్భం మీ అందరికీ కూడా ఆనందించే సందర్భం సో వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు నేను మొదటిసారి ఇలా నిల్చుంటున్నాను అందరి ముందు ఈ షార్ట్ ఫిలిం వెనుక ఇళ్ళ కష్టం ఎంతుందో నేను చూశాను ప్రొడక్షన్ అంటూ ఏం లేదు వాళ్ళ కష్టం వాళ్ళ కృషి వాళ్ళు పడే తపనకి మాకు సపోర్ట్ చేయాలనిపిస్తుంది నేను ఒక్కటే కాదు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ వీళ్ళకి సపోర్ట్ చేయడానికి వచ్చారు మెయిన్గా సునీల్ పాషా సపోర్ట్ చేయడానికి వచ్చారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఊరు నుంచి ఇక్కడ వరకు వచ్చి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారంటే వాళ్ళని మెచ్చుకోవాలి అందరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఇలానే సపోర్ట్ చేస్తూ ఇలానే ఎంకరేజ్ చేస్తే మనం అనుకున్న సునీల్ పాషా ఎక్కడనో ఉంటాడు ఉండాలని కోరుకుంటూ ఆశిస్తూ అంటే పెద్దగా ఏం ప్రిపేర్ అవ్వలేదు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఫ్రాంక్గా చెప్పాలంటే ఇది మన మామిడి హరికృష్ణ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈనాడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వచ్చి ఒక స్టేజ్ మీద నిలబడి నేను క్వార్టర్ అయినా సరే చిన్నగా ఒక చిన్న పాత్ర అయినా సరే ఆ చూసేటప్పుడు మాత్రం ఆనందం వేరే సో దానికోసం సీరియస్గా థ్యాంక్ యూ సునీల్ పాషా అండ్ ఇంకా మా డైరెక్టర్ రంజిత్కి కానీ దీంట్లో కన్వర్టర్ మేము ముగ్గురు మేమిద్దరమైనా కష్టపడ్డది ఓ 10 మంది దాకా పడింటాము అక్కడ ఇక్కడ తిరిగి అది చేసి ఇది చేసి బట్ ఇది షార్ట్ ఫిలిం మాత్రం 0 బడ్జెట్ చెప్పినట్టే 1 రూపాయి ఖర్చు పెట్టలే కానీ మా కష్టము మా అంటే యాక్చువల్లీ నేను కూడా ఒక జాబ్ కోని కానీ అన్నీ వదులుకొని ఇదో ప్యాషన్ లాగా వచ్చి చేసాము ఐఎమ్ హ్యాపీ దట్ ఈరోజు ఇక్కడికి వచ్చామని థ్యాంక్ యూ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే సినిమా ప్రయాణం దీనికంటే ఒక మనిషి జీవిత ప్రయాణం అని అంటే బాగుంటుంది ఇది కథ ఒక మనిషి రియల్ ఇన్సిడెంట్ నుంచి తీసుకున్నదండి అంటే ఎట్లా అంటే ఒక మనిషి ఫేస్ చేసిన ఇండస్ట్రీకి వెళ్ళాలి ఛాన్స్ కోసం తపన పడుతున్న ఒక మనిషి ఎదుర్కొన్న సంఘటన ఆధారంగా తీసిన సినిమా అండి ఇది ఆ సంఘటనలు అతను ఎదుర్కొన్న బాధల ఆధారంగా తీసిన సినిమా అది అందులో ఆ సంఘటనని మాటల రూపకంగా తీసినామండి సో ఆ వ్యక్తి ఎవరో కాదు ఆ రియల్ ఇన్సిడెంట్ ఎవరిదో కాదు సునీల్ పాషా అండి ఆ వ్యక్తి సునీల్ పాషా స్టోరీ ఇది రియల్ స్టోరీ అనేది సునీల్ పాషా రియల్ స్టోరీ ఇది ఇక్కడికి వచ్చిన అందరికి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అండి ఒకటి ఎత్తు ఎదగాలంటే మొదటి మెట్ నుంచే స్టార్ట్ అవుతుందండి ఈ మొదటి మెట్ అవకాశాన్ని ఇచ్చిన రవీంద్ర భారతికి మా అమ్మ నాన్నలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ నన్ను కన్న తల్లిదండ్రులకి అలాగే ఇక్కడికి విచ్చేసిన మా పెద్దనాన్న గారికి అలాగే ముఖ్య అతిథిగా విచ్చేసిన హరికృష్ణ గారికి అలాగే మీ అందరికీ నా తమ్ముళ్ళు ఇక్కడ చాలామంది వచ్చారు నా గురించి మీ అందరికీ నా మిత్రులకి నా నమస్కారం ఇంకా ఈ షార్ట్ ఫిలింకి నా మిత్రులు అండ్ అక్కడ కూర్చున్న వాళ్ళంతా నా సపోర్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ నేను ఈరోజు ఈ వేదికకి వస్తానని కూడా ఎప్పుడు ఊహించలేదు నేను అలా రవీంద్ర భారతి ముంచి చాలా చాలా సార్లు వెళ్ళినాను కానీ ఈరోజు ఈ స్టేజ్ మీద ఇలా నిల్చొని నా ఒక షార్ట్ ఫిలిం ఇక్కడ ప్రివ్యూ చూస్తానని నేను ఇప్పటివరకు ఊహించుకోలేదు సో నేను ఇక్కడికి వచ్చి నా ప్రివ్యూకి సహకరించిన శ్రావణ్ అన్న టీమ్ అండ్ నిఖిల్ అన్న అండ్ మన గొంగడి శ్రీనన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అట్లనే ఆర్టిస్టులు ఆర్టిస్ట్ అయినా జాబ్ అయినా ఏదైనా చాలా మంది కావాలనుకుంటారు వాళ్ళందరికి చివరిగా ఒక్కటే చెప్తున్నా మనం ఏది చేసినా ఏది చేయాలనుకున్నా అది అయ్యేంత వరకు మాత్రం వదిలిపెట్టకండి అది ఒకసారా రెండు సార్లా మూడు సార్లా నాలుగు సార్లా 100 సార్లు ప్రయత్నం చేయండి కానీ ఫైనల్ గా అది సాధిస్తాం ఖచ్చితంగా సాధిస్తామని చెప్తున్నా సో మీరు అనుకున్న ప్రయత్నాన్ని మాత్రం మానుకోవద్దు చివరిగా ఒక్కటే మాట చెప్తున్నా ఎప్పుడూ ఒప్పుకోవద్దు రా ఓటమి నొప్పి లేని నిమిషం ఏది జననమైన మరణమైన జీవితాన అడుగు అడుగునా
నీరసించి నిలిచిపోతే నిమిషమైన నీది కాదు బ్రతుకు అంటే నిత్య ఘర్షణ. సో మచ్ మీరు ఇక్కడ ఎంతమంది తమ్ముళ్ళు ఎంత దూరం నుంచి వచ్చారో నా ప్రివ్యూ చూడడానికి నాకు తెలుసు. సో ఇంతకుముందు వెళ్తున్నప్పుడు మామిడి హరికృష్ణ సార్ గారు నేను అక్కడ కూర్చొని ఉంటే మరి నా పేరు పిలిచారు అక్కడి నుంచి వెళ్తూ, అదే నాకు చాలా చాలా సత్కారంగా భావిస్తున్నా. ఇక్కడ సన్మానం జరగాలంటే చాలా అదృష్టం ఉండాలి, రాసి పెట్టి ఉండాలి. అది మాకు వచ్చినందుకు, మా టీం దాన్ని గెలుచుకున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇంతవరకు మా ప్రివ్యూ చూసి ఇంతవరకు మమ్మల్ని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదాలు, లవ్ యూ సో మచ్.